लक्ष इप्पटिदाका 30 40 संवत्सराल संडि कूडा ఏ కార్మిక శాఖ మంత్రి కూడా ఐదో బడ్జెట్ ప్రవేశపెట్టలేదు అధ్యక్ష ఫస్ట్ టైం అధ్యక్ష దానికి చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష చరిత్రలో ఎప్పుడో రాజులు ఎన్నో ఏండ్లు కష్టపడి కట్టిన కట్టడాలను ఆ తరం కాదు ఈ తరం కాదు అన్ని కాకుండా అందరూ ఆశ్చర్యపోయే విధంగా गत तुम्हद संवसरा लपटे मन रामचंद्रु अध्यक्ष मन राम मन चंद्रु चलने पालन एनो वर्स अध्यक्ष ने 93 यूरोप अध्यक्ष अवन वर्स ईपिल टवर लंदन ब्रिज अट्ला सेवन वर्स प्रपंच गोप वर्स उसे मन तेलंगाण चेसिंदि अध्यक्ष 9 संवत्सराल अंदुलो मन अपर भगीरथुनि दीक्ष पट्टुदल उदाहरण अध्यक्ष यादराद्रि लक्ष्मी नरसिंह स्वामी टेंपल अंबेडकर् सचिवालय अलागे अंबेडकर् निलवेत्तु विग्रह अमर वीरुल स्मारक केंद्रम कमांड कंट्रोल रूम सेंटर అదే మాదిరిగా ప్రపంచంలోనే ఎత్తైన ఫస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ మిషన్ భగీరథ ఇంకోటి అదృష్టం అంటే ఏంది గుర్తు నాది అదృష్టం అధ్యక్ష ఎందుకంటే మన లక్ష్మీ బ్యారేజ్ కరీంనగర్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు భాగంగా అది నేను మంత్రి అయిన కొత్తలనే సౌత్ ఏషియాలనే మన అండర్ గ్రౌండ్ ప్రాజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ అది నా చేతుల మీద పూజ అయ్యింది అధ్యక్ష నా జన్మ తరించిపోయింది అధ్యక్ష ఇట్లు చెప్పుకుంటూ పోతే ఈ సెషన్ కాదు ఈ రాత్రి కాదు ఎప్పుడు సరిపోదు అధ్యక్ష అన్ని డెవలప్మెంట్ ఇవన్నీ వండర్స్ అధ్యక్ష చరిత్రలు నిలిచిపోయేటి అధ్యక్ష సచివాలయం అంటే మా సెక్రటరీ అంటే మామూలు విషయం అధ్యక్ష కాళేశ్వరం అంటే మాది మామూలు విషయమా ఇవన్నీ కూడా మాయంలో జరిగినందుకు ఒప్పుకోవడం గర్వకారణంగా ఉంది అధ్యక్ష ఇవన్నీ మా కేసీఆర్ గారి ఆశీర్వాదం వల్ల మా కార్మికుల కృషి తోటి అధ్యక్ష ఇవన్నీ కూడా మా కార్మికుల కృషి ఉన్నది అధ్యక్ష కాబట్టి ఒక యజ్ఞంలో నేను కూడా భాగస్వామి అయినందుకు ఎంతో అదృష్టవంతుని అధ్యక్ష ఇప్పుడు దేవుని జపం చేస్తూ కొంతమంది పెద్దలు మనుషులకు ఒక విషయం చెప్పాలి అధ్యక్ష మనం ఈ రామచంద్రుల పరిపాలనలో తేత్రాయుగంలో మళ్ళీ శురువైంది అధ్యక్ష రామరాజ్యం అంటే ఇట్లుంటది అట్లుంటది అని వినడం అధ్యక్ష రాముడు అంటే मन फोटोल चूचना अध्यक्ष साक्षात् रामराज्यम अंटे अब रामडेलिन राज्यम मन इन्नम राज्य मन इन्नम अध्यक्ष कनी साक्षात् मन तेलंगाणकु आईटी राज्यम तेच्चिना घनता मन तारक रामुडु अध्यक्ष ఒకప్పుడు ఐటి అంటే చాలా మట్టుకు మా సార్ అన్ని నాయి కంప్లీట్ చేసేసాడు నేను అన్ని చేసుకొచ్చనే సగం బడం మా సారే చెప్పేసాడు సరే ఆయనది నాది కంబైండ్ కాబట్టి ఆయనది ఇండస్ట్రీ నాది ఫ్యాక్టరీస్ కాబట్టి దగ్గర దగ్గర రిలేటెడ్ కాబట్టి చెప్పేసాడు దానికి కూడా ధన్యవాదాలు ఒకప్పుడు ఐటి అంటే బెంగళూరు అధ్యక్ష ఇప్పుడు తెలంగాణ నంబర్ 1 అధ్యక్ష మా ఇప్పుడే మా బట్టన్న మా दाउस एम तेचिंडु इवन्नी कूडा मेमे तेच्चिनामु मेमे चेसिनामु फौंडेशन अंता मेमे चेसिनामु अप्पुडु मेमे इच्चेसामनि चेप्ता उन्नारु पेद्द पेद्द एत्तुन ई रकंगा मीरु चेयलेदन्न मी टाइम्लु अन्नी स्कामले अन्न मा टाइम्लु अन्नी स्कीम्लु अन्न
दावोस वेल को अध्यक्ष वेल को मोन इवे को मल रात्रि महेन्द्र तो मल वे को रोज को अध्यक्ष वेल को अध्यक्ष मन रायल को मन रामे चालेज बटना मैं ईटल बैठक पड़े इन अध्यक्ष मन को 28 రాష్ట్రాలలో కూడా ఐటీ మంత్రి ఉన్నా అధ్యక్ష ఏ మంత్రి ఐటీ అన్నా దావోస్కు పోయి ప్రపంచంలో ఏదన్న కంట్రీకి పోయి 28 రాష్ట్రాలలో ఏ మంత్రి అయినా మన మంత్రి లెక్క ఇట్లా మల్టీనేషనల్ కంపెనీలు గాని పెద్ద పెద్ద పెట్టుబడులు గాని ఎవరైనా తెచ్చిందంటే నేను ఛాలెంజ్ చేస్తా అధ్యక్ష నేను ఈ సభలో ఛాలెంజ్ చేస్తున్నా అధ్యక్ష ఏ ఒక్కల్ని చూపిమని వాళ్ళకు बीजेपी कांग्रेस मंत्री चूप मन अमेजॉन गानी फेसबुक गानी गूगल गानी एप्पल गानी माइक्रोसॉफ्ट प्रपंच अमेरिका तरवा अंटे हैदराबाद मल्टीनेशनल कंपनी घनता मन रामन अध्यक्ष ఐటీ కంపెనీల తోటి కొన్ని లక్షల మందికి యువత ఉద్యోగాలు వచ్చే అధ్యక్ష దానికి తోడు మన కార్మికులకు అధ్యక్ష కార్మికులకు అధ్యక్ష యువతకు కార్మికులకు ఈ రోజు మన కార్మికుల అధ్యక్ష మన కరోనా టైం లో చూస్తాం మనం అసలు కార్మికులు అంటే మనకి ఇంత మంది ఒక స్టార్ ఒక నాడు మన తెలంగాణకి వెళ్లి వాళ్ళ ప్రభుత్వంలో అంత వలసపోదురు కరెంట్ ఉండకపోవు చిన్న చిన్న పరిశ్రమలన్నీ బంద్ అవుతుండే ఎవ్వరికి నీళ్లు ఉండకపోవు ఏమీ ఉండకపోవు ఉపాధి దొరకకపోవు అంత పక్క రాష్ట్రాలకు పోయి చే ఉపాధి పోదురు వలసపోదురు అధ్యక్ష మహబూబ్‌నగర్కి వెళ్లి బాంబాయికి వెళ్లి ఇప్పుడు సూరత్కి వెళ్లి వీళ్ళు పెద్ద గొప్పగా మాది చెప్పింది ఇప్పుడు స్టార్టప్ ఆటో మోడ్ అట ఆటో మోడ్ అది రివర్స్ మోడ్ ఒక్క ఇంత మంది కూడా కరోనా టైం లో మాకు కూడా తెలిసింది అధ్యక్ష ఒక 30 లక్షల మంది కార్మికులు 14 15 రాష్ట్రాలకు వెళ్లి మన తెలంగాణలో ఉపాధి కోసం వచ్చింది అధ్యక్ష ఇల్ల వరిగోవాలన్నా బెంగాల్ కెళ్ళ వస్తారు అధ్యక్ష ఎందుకంటే లక్షల ఎకరాల కోట్ల ఎకరాల పంట పడుతుంది దేశంలోనే దేశానికి అన్నం పెట్టేది 3 లక్షల మెట్రిక్ టన్నుల मन पट पड़ी का बट्टी अद्त को बेगाल के इला पशु पाल विंटे बिहार के इलाटेक् बिल्कुल कटाले एन पद राष्ट्रीय 30 लक्षल मंदिर कार्मिक वाली करोना टाइम इबंध पड़ते मन सीएम केसीआर गेश बिडल मन तेलंगा बिडल मन बिडल मन कड़पाल कापड़े अंदर इंडल सीएस काड़के अंत रेवेन्यू अधिकार रैलवे स्टेशन रात्रि बगलें वाल ट्रेन लिखी वाल टिकट वाल रिटर्न टिकट भोजना बटी पंप घनता मैं सीएम केसीआर का फैक्टरी अध्यक्ष फैक्टरी विभाग में राष्ट्र में 21,495 कर्मागार मोतम 12,41,000 कार्मिक निधु निर्वहिस्ट अध्यक्ष वारी संक्षेम आरोग्य भद्रता कोसम अन्नी चर्यलं अध्यक्ष विभाग ईज आफ् डूइंग बिजनेस भाग अंत आनलन पद्धति अत्यंत वेग मरी सरलकृत रिजिस्ट्रेशन का रेनवल यानी चपटन जरूर अध्यक्ष तेलंगाने ऐरपड़ नाट ना 10,064 प्लाक अप्रूवल इवका अध्यक्ष 5,894 कर्मागार रिजिस्ट्रेशन मरी लाइसेंस मंजूर इव जी अध्यक्ष एर्पड़ द्वारा 186,818 मंद की उपाधि कल अद्त मन युवने तारक रामुंदे अध्यक्ष 2023 संवत्सर में यह शाख द्वारा 27,75,00,000 रूपये आदाजिंद पेर के लेबर डिपार्टमेंट यानी असल डबूले डबूल ना डिपार्टमेंट మీ నమ్మర అధ్యక్ష నా తన 1800 కోట్లు ఎఫ్డీలు ఉన్నాయి అధ్యక్ష మా డిపార్ట్మెంట్ లో చాలా మంది మా ఎమ్మెల్యేలు గిట్ అనుకుంటున్నారు డబ్బులే లేవు ఇప్పుడే శ్రీధర్ బాబు అన్నాడు నీకు బడ్జెట్ పెంచాలి అది పెంచాలని ఇప్పుడు ఇందాక సలహాలు ఇచ్చిండి అధ్యక్ష డబ్బులకు లోటు లేదు అధ్యక్ష నా డిపార్ట్మెంట్ లో
మన కార్మికుని బీమా చేసిన డబ్బులే మనకి ఇవ్వడానికి 100 మెలికలు పెడుతురా అధ్యక్ష. మనకు సంవత్సరానికి మన ఇన్సూరెన్స్ పైసలు ఒక ఐపీకి 2600 రూపాయలు వాళ్ళు ఇయ్యాలి అధ్యక్ష. మనం కట్టే ఇన్సూరెన్స్ డబ్బులే కేంద్రానికి, మన డబ్బులే 400 మన ఐపీ నంబర్ ప్రకారం 2600కు ఒక మనిషికి ఐపీకి 400 కోట్లు రావాలి అధ్యక్ష. వాళ్ళు ఇచ్చేది 226 కోట్లు ఇస్తున్నారు అంటే 150-175 కోట్లు తక్కువిస్తున్నారు అధ్యక్ష. మన డబ్బులు మనకిస్తందుకే తక్కువిస్తున్నారు అధ్యక్ష. ఎంత మోసం అధ్యక్ష. వాళ్ళకి లక్షల కోట్లు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ బ్యాంకులలో, ఎఫ్డీలు ఉన్నాయి కార్మిక శాఖల ఢిల్లీలో, కానీ డబ్బులు ఇస్తలేరు అధ్యక్ష. మా దైవం కేసీఆర్ అధ్యక్ష, మా దైవం కేసీఆర్. పంజర్లి సాక్షిగా చెప్తున్నా, ఆయన అనుసరిస్తూ ఢిల్లీ పీఠం బీఆర్ఎస్ వశం అయ్యే వరకు గుళిగా కూడా వెంటాడు ఉంటాడు. వా, ఇదే నా శపథం అధ్యక్ష. బీఆర్ఎస్ అంటేనే భరోసా, బీఆర్ఎస్ అంటేనే భరోసా. అప్ కీ బార్ కిసాన్ సర్కార్. ఢిల్లీకి అవుతాడు రారాజు, మనసున్న మన రాజు. ఇంకోటి, ఒక ఇద్దరు ప్రెసిడెంట్లు అది వలగొడతాం, ప్రగతి భవన్ కడతాం, పలగొడతాం, కూలగొడతామని చెప్తున్నారు. వాళ్ళకు సామెత చెప్తా అధ్యక్ష, ఇందిలా సార్ తలకాయ ఊపుతలేడు మళ్ళా. వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఎంత దుర్మార్గులు అధ్యక్ష. వాళ్ళను ఆ పదవి మీద అర్షుల్ గారు అధ్యక్ష, దాన్ని ఒక హిందీలో చెప్తా ఒక ప్రభావ మీకు. జూతా జూతా కితనా భీ కీమత్ రహనే దో, ఫైర్ పే హీ పెనా జాతా సిర్ పే నహీ. చెప్పులు ఎంత ప్రియమైనా సరే, మా జీవన్ రెడ్డి 50,00,000 రూపాయలు పెట్టి చెప్పులు కొంటాడు, అవి ఎంత ప్రియమైనా సరే మనం నెత్తి మీద పెట్టుకోము అధ్యక్ష, కాళ్ళకే దొరుకుతాం అధ్యక్ష. వాళ్ళది కూడా అదే పరిస్థితి, వాళ్ళని కింద ఉండేటోళ్ళని నెత్తి మీద పెట్టుకుంటే ఇవే మాటలు మాట్లాడతారు. మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కోఆర్డినేట్ చేసుకుంటే ఆ సమస్య పరిష్కారం అవుతుంది అధ్యక్ష. మీరు ఎప్పటికప్పుడు, మీరు ఎమ్మెల్యేలు అధ్యక్ష, మీరు ప్రతి ఒక్కటి కూడా మీ నియోజకవర్గంలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు ఎంబడి ప్రతిదానికి ఒక బోర్డు ఉంది, ఆఫీస్ ఉంది, వాళ్ళకి లెటర్ రాస్తే, మా జేసీఎల్కు కూడా రాస్తే, నాకు కూడా దగ్గరకు వస్తే ఇమీడియట్గా పరిష్కారం అవుతుంది. ఇప్పటిదాకా నేను వచ్చిన వద్దుగా ఎక్కడ కూడా స్ట్రైకులు లేవు, ధర్నాలు లేవు, ఏది లేదు, ఎంబడి క్లియర్ చేస్తున్నా అధ్యక్ష. అదే మాదిరిగా మా వివేక్ గారు అడిగారు, అది కూడా దాన్ని సొంతగా నేనే మా ఆఫీస్లోకి పిలిచి 3 సార్లు మీటింగ్ పెట్టిన, ఆ యజమాని మొత్తం దివాలు తీసింది. వాళ్ళది బొంబాయి కూడా ఆఫీస్ ఉంది. నేను ఒకటే చెప్పిన, బిడ్డ నీ జాగంతా యాక్షన్ పెట్టి కార్మికులకు మొత్తం న్యాయం చేస్తా, నేనే గుడిసె లేపిస్తా అని చెప్పిన అధ్యక్ష. దానికి కూడా చెప్పిన అధ్యక్ష, ఇమీడియట్గా అమ్మమని చెప్పిన కార్మికుల కోసం. ఇంకోటి, మన నాంపల్లి ఎమ్మెల్యే మొయినుద్దీన్ సార్ అడిగిన దానికి సహజ మరణం న్యాచురల్ డెత్ కోసం తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. అదే మాదిరిగా మోటార్ సైకిల్ కూడా అడిగిండు మా మొయినుద్దీన్ సాబ్, తప్పకుండా ఎవరు అడగలే మొయినుద్దీన్ సాబ్, హమీ అమారా సీఎం సాబ్ నేమ్ డిసైడ్ కరా, అమారా భవన బిల్డింగ్ భవన కార్మికులకు అందరికి కూడా, మన పేదోళ్ళకు అందరికి కూడా మోటార్ సైకిల్ పే ఆనా, హర్ ఆద్మీ ఉస్కా బిల్డింగ్ కా కామ్ కర్ లేనా, మేస్త్రీ కా కామ్ ఫిర్ ఉన్నే ఘర్కు జానా బోల్ కే డిసైడ్ కరే సో అమారా సీఎం సాబ్ హే, తోడా 25 లాఖ్ లోగ్ హే వో లోగ్ కార్డ్ వాలే, ఉస్మే కౌన్సా స్టేజ్ తక్ దేనా 1 లాఖ్, కౌన్సా కితే కట్ అప్ డేట్ కా తక్ రఖనా, ఉస్మే జరా ప్రాబ్లమ్ హే, హమ్ డిసైడ్ కర్ రహే, జల్దీ మే ఆప్కు మై బతా దేతా హూం. విఠల్ రెడ్డి గారు, గౌరవ విఠల్ రెడ్డి గారు ఐటీ అడిగిండు, మీరు ఇమీడియట్గా లెటర్ పెట్టండి, తప్పకుండా ఇచ్చేస్తాం. బస్ మీరు అడిగేదే ఆల్చాము, ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఫాస్ట్గా పని జరుగుతుంది. ఇంకెవరు